హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడెడ్ కిచెన్. మరి ఈరోజు మన మరో ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ దోశ. ఈ దోశ పిండిని గ్రైండర్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ తెల్లని మినప్పప్పు తీసుకున్నానండి, ఇంకా ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు, ఇవన్నీ కలిపి వాటర్ పోసి 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో నేను రెగ్యులర్ రైస్ తీసుకున్నానండి, అదే మన రోజు అన్నం వండుకుంటాం కదండి, ఆ రైసే వాడుతున్నాను. ఈ 2 కప్స్ రైస్ని 8 అవర్స్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ క్రిస్పీ దోశకి నేను 1:2 తీసుకుంటున్నాను, అంటే 1 కప్ మినపప్పుకి 2 కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఈ రేషియోలో తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి మినపప్పు బియ్యం రెడీగా ఉన్నాయండి గ్రైండ్ చేసుకోవడానికి. వీటిని క్లీన్గా 2 లేదా 3 సార్లు కడిగేయండి. ఇంకా 5 స్పూన్ల అటుకుల్ని వాటర్లో నానబెట్టుకోవాలండి. జస్ట్ మనకి దోశ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి 1/2 గంట ముందు సరిపోతుంది, ఎందుకంటే అటుకులు చాలా ఫాస్ట్గా నానిపోతాయి. ఇప్పుడు గ్రైండర్లో ఈ మినపప్పు బియ్యాన్ని వేసేద్దాం. ఫస్ట్ మినపప్పుని కొంచెం కొంచెంగా వేద్దాం. తరువాత బియ్యాన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు గ్రైండర్లో ఈ పప్పు బియ్యాన్ని వేసాం కదా, వీటిని సమానంగా అడ్జస్ట్ చేద్దాము. ఇంకా అటుకులు కూడా ఉన్నాయి కదండి, వీటిని కూడా నీళ్లు పిండేసి దీంట్లో వేసేయాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ వేశాను. ఒకవేళ మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ అవసరమైనా కొంచెం కొంచెం వేయండి. ఇప్పుడు ఈ లాక్ పెట్టేసి గ్రైండ్ చేసుకుందామా. ఈ పప్పు బియ్యం సమానంగా గ్రైండ్ అయ్యేలా చూసుకోవాలి. చూసారా, దోశపిండి రెడీ అయింది. చూడండి పిండి ఎలా ఉండాలి, వీడియోలో చూపించినట్టుగా స్మూత్గా. ఇంకా దీన్ని నేను నైట్ అంతా ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి, అదే సమ్మర్లో అయితే కనుక 6 to 8 అవర్స్ సరిపోతుంది. ఓకే, చూసారా దోశపిండి నైట్ అంతా ఉంచాను కదా, బాగా ఉబ్బింది. ఇప్పుడు దీంట్లో మనం సరిపడేంత సాల్ట్ వేసుకుని వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ చల్లి టిష్యూ పేపర్తో నీట్గా తుడుచుకుని ఇప్పుడు దోశ పిండిని వేసుకుందాం. ఈ దోశని కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా, దోశకి వేస్తున్నప్పుడు ఇలా హోల్స్ వచ్చేసినాయి. ఇట్లా వస్తే దోశ చాలా క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుని దోశకి చుట్టూ కొంచెం కొంచెం వేస్తూ అట్లకారతో దోశని మెల్లగా చివరి నుంచి తీస్తూ మెల్లగా ఈ దోశను తిరిగేయండి. అంతేనండి, వేడివేడి క్రిస్పీ అండ్ డెలిషియస్ దోశ రెడీ. ఈ దోశలోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే అదిరిపోతుందన్నమాట. ఇంకా వేడివేడిగా వడ్డించేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ దోశ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.